ఈ సినిమా ప్రొడ్యూసర్ సుధీర్ గారికి ఇందాక మీ స్పీచ్ విన్నాను రియల్లీ రియల్లీ ప్యాషనేట్ అండ్ మీ ప్యాషన్ నాకు చాలా నచ్చింది మీరు ద వే యూ స్పోక్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి స్కిప్ 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 సుమగారు మిమ్మల్ని స్కిప్ చేస్తే మేము యూట్యూబ్లో స్కిప్ యాడ్ అవుతాం సుమగారు మేము ఇప్పుడు ఇందాక వెళ్ళిపోయిన రోషన్కి అండ్ ఫైనలీ సినిమా డైరెక్టర్ కళ్యాణ్కి నేను సుందరం మాస్టర్ ట్రైలర్ చూశాను నాకు ట్రైలర్ చూసినప్పుడు నాకంటే చాలా ఇంట్రీక్ చేసిందని చాలా ఇంట్రెస్ట్ చేసింది ఎందుకు చేసిందంటే ఇట్ ఈస్ సో ర్యాండమ్ దట్ ద కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అది ఎంత ర్యాండమ్గా ఉందంటే అసలు ఆ ఊరేంటి ఆ మనుషులు వీడి హర్ష ఎందుకు వెళ్ళాడు వాళ్ళు లేడీస్ అందరూ వాడిని చూసి అలాగే ఎందుకు అయిపోతున్నారు అసలు రాధికలు ఎవరు అసలు ఏంటి స్టోరీ ఏంటి అసలు పాయింట్ ఏంటి ఇట్ వాస్ సో ఇంట్రీగింగ్ బట్ అట్ ద సేమ్ టైం అదే నాకు ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది ఐ థింక్ కళ్యాణ్ సుమగార్ మీద వేసిన ఆ పంచుల రీల్ కూడా నేను చూశాను ఐ ఫీల్ దాట్ కళ్యాణ్కి ఒక చాలా యూనిక్ వాయిస్ ఉంది చాలా డిఫరెంట్ అండ్ కొంచెం ఒక తిక్క తిక్క వాయిస్ ఉంది అనమాట కళ్యాణ్కి సో ఐ విషమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ హిజ్ డైరెక్షన్ డెబ్యూ అలాగే ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన మా రవితేజ గారు ఇట్స్ ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ ఆయన ఒక హీరో అయ్యి ఉండి ఆయన కాన్స్టెంట్గా అన్నీ అన్ని సినిమాలు తీస్తూ మొన్న ఈగులను ఒక బ్లాక్ బస్టర్ డెలివర్ చేశారు అలా అన్ని సినిమాలు ఆయన కాన్స్టెంట్గా హీరోగా చేస్తూ కూడా కొత్త టాలెంట్కి కొత్త క్రూకి కొత్త టీమ్కి అవకాశం ఇస్తూ ఆయన ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం హీ మైట్ నాట్ బీ హియర్ టుడే బట్ ఆయన స్పిరిట్ చాలా స్ట్రాంగ్గా తెలుస్తోంది బికాజ్ వీళ్ళందరూ కూడా సొంతగా పైకి వచ్చిన వాళ్ళు అండ్ ఆయన ఆయనను చూసే నాకు తెలిసి చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చారు ఆయనను చూసే దట్ చిరంజీవి గారిని రవితేజ గారి వాళ్ళని చూసే చాలా మంది ఇండస్ట్రీలోకి వచ్చారు దట్ ఓకే ఇఫ్ దే కెన్ డూ ఇట్ వీ కెన్ ఆల్సో డూ ఇట్ అని సో ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ దట్ సినిమాకి ఆయన ఆయన చేసే సపోర్ట్ కొత్త టాలెంట్కి ఆయన చేసే సపోర్ట్ ఇట్స్ ఇట్స్ అమేజింగ్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల ఇంకా నీ గురించి నేను బాగా చేసాడు తెలిసి కొట్టాడు అంత గోరు బట్ ఆల్ ది వెరీ బెస్ట్ టు హిమ్ బికాజ్ యువర్ ద మెంబర్ ఆఫ్ ద టీమ్ అంతే లేకపోతే అసలు లేకపోతే అసలు నీతో సంబంధం లేదు మనకి అండ్ ఫైన్లీ హర్ష ద మంచి ఐ వాంట్ ఐ వాంట్ టెల్ టెల్ సంథింగ్ అబౌట్ హర్ష దట్ హర్ష ఇప్పుడు తన్ని మనం ఒక చాలా రెగ్యులర్గా కామిక్ రోల్స్లో చూస్తూ ఉంటాం హర్ష మనం బట్ హర్ష లోపల యాజ్ అన్ యాక్టర్ చాలా 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 పొటెన్షియల్ ఉంది మనం ఆ పొటెన్షియల్ అప్పుడప్పుడు అలా అలా చూస్తూ వచ్చాము మధ్యలో ఒకసారి కలర్ ఫోటోలో ఒకసారి చూసాము మళ్ళీ మొన్న మంత్ ఆఫ్ మధులో చూసాము బ్రిలియంట్ అన్న అదే చెప్తున్నా అన్న సో మొన్న మంత్ ఆఫ్ మధులో చూసాం అట్లాగే మా నాన్న చెప్పినట్టు మొన్న బేబీ సినిమాలో కూడా చూసాము సో ఐ థింక్ తనలో ఉన్న యాక్టర్ పొటెన్షియల్ అంటే యాజ్ అన్ యాక్టర్ యాజ్ అ రేంజ్ యునో ఐ జనరలీ డూ నాట్ ప్రిఫర్ ద టమ్ టర్మ్ కమీడియన్ అండి ఐడ్ లైక్ టు కాల్ ఎమ్ కామిక్ యాక్టర్ అంటే కామెడీ టైమింగ్ చాలా సాలిడ్గా ఉన్న యాక్టర్ సో తను ఇప్పుడు హీరోగా ఈ సినిమా చేయడం అండ్ తను ఈ ఆపర్చునిటీ ఇచ్చిన టీమ్కి వాళ్ళందరికీ కూడా ఐ థింక్ ఇట్స్ అ బిగ్ బిగ్ అప్ బిగ్ షౌట్ అవుట్ అందరికీ కూడా టూ థౌజండ్ థర్టీన్ ఐ థింక్ ఇట్ వాజ్ హిస్ ఫస్ట్ వీడియో వైవా అప్పుడు రిలీజ్ అయిన అంతేనా మన ఐ థింక్ ఆఫ్ దట్ ఫస్ట్ ఫిల్మ్ వాజ్ మసాలా రైట్ సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ నాకు పర్సనల్గా కూడా ఇస్ అ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ నేను చాలా మంచి కెమిస్ట్రీ షేర్ చేసే యాక్టర్స్లో హర్షా ఇస్ వన్ ఆఫ్ దెమ్ కృష్ణన్ ఇస్ లీలాలో విషాడు బ్యూటిఫుల్ కెమిస్ట్రీ టు గెదర్ సో ఆఫ్ స్క్రీన్ కూడా అంతే నవ్విస్తాడు హర్ష సో స్క్రీన్ మీద ఎంత నవ్విస్తాడు బట్ మేము ఆన్ స్క్రీన్ చూడండి మీరు అందరూ ఆన్ స్క్రీన్ చూడబోతున్నారు సుందరం మాస్టర్లో అంత సీరియస్గా అదిగా మేము ఎప్పుడు చూడలేదు వాట్ ఎవర్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్ వాజ్ సో హర్ష ఆల్ ది వెరీ బెస్ట్ Uh, I, I'm, I'm very glad that i could be here for you and all the very best to the entire team thank you thank you everyone and uh, also uh, heroine of the film divya sri padagaru she's not here today but all the very best to her also so thank you thank you boys thank you so much sidhu and looking forward to tilu square very soon uh, thank you everybody